హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు అయితే కరోనా ఉన్నాయి దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మన ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది రోజుల పాటు రాష్ట్రంలో మోస్తారు వర్షాలు కొనసాగుతున్న ఉపత్తుల ఆవర్తనం బంగాళాఖాతంలో ముఖ్యంగా కొలకతా సమీపంలో అల్పపీడన ఏర్పడింది దీని అనుకూలం ఏర్పడి దీన్ని ఆనుకుని ఏర్పాటు ఉపరితల ద్రోణి ఉత్తర తెలంగాణ వరకు విస్తరించి ఉందన్నమాట మరోవైపు ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితలం ఆవర్తనం అయితే సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది వీటి ప్రభావంతో రెండు రోజుల పాటు కోస్తా రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించిందనమాట సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ మొదటి రెండు వారాలు వరకు కూడా రాష్ట్రంలో తుఫాను కాలం కొనసాగుతూ ఉందని ఆ సమయంలో ఖచ్చితంగా తుఫాన్లు ఉంటాయని దీంతో అక్టోబర్ రెండో వారం వరకు కూడా వర్షాలు కొనసాగే సూచనలు ఉన్నట్లు పేర్కొన్నారన్నమాట గత ఇరవై నాలుగు గంటల్లో జక్కారంలో ఇక్కడ నూట ఏడు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు కావల్లో ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది నందిగాములో ఎనభై నాలుగు గుంటూరులో అరవై మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదని చెప్పడం జరిగింది సో ముఖ్యంగా రెండు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు అయితే ఉంటాయని ఇక్కడ మనకి క్లియర్గా వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీటినిస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతున్నాను